అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. టెక్కల నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళం జిల్లా నలుమూలల గుండా ఎవరి కుటుంబ సమస్య వచ్చినా కూడాను సంపదరావు రాఘవరావు దగ్గరకు వెళ్తే ఆ సమస్య తీరుతుందనేటువంటి అపార నమ్మకం గత 5 దశాబ్దాలుగా. అటువంటి సంపదరావు రాఘవరావు ఇంటర్ తన పెద్ద కూతురుకు వచ్చిన కష్టం విషయంలో ఈరోజు ఆ సమస్య పరిష్కారానికి ఆయన ఏ దిశగా అడుగులేస్తున్నారు. 30 ఏళ్ళైంది, వివాహం జరిగింది, అల్లుడు కూతురు బాగానే ఉన్నారు, ఇద్దరు మనవలు పెద్ద మనవరాలు పెళ్లి చేసిన సంతృప్తి కంటే ఈరోజు ఆ కుటుంబం రోడ్ను పడడం ఆయన ప్రతిష్ట కూడా భంగం కలిగించింది. హరిశ్చంద్రపురం టెక్కల్ నియోజకవర్గాల నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవి చూసిన ఆయన రాజకీయాల్లో దిట్ట. మరోవైపు అదే పరంపర ఇటు కూతుర్ని అల్లుడు కూడాను రాజకీయ పరంగా బలోపేతం చేసిన ఆయన చేసిన ప్రయత్నంలో ఇలా అల్లుడు ఎమ్మెల్సీగా ఉంటూ కూడాను కూతురు మనవలు రోడ్డును పడ్డానికి మాత్రం ఆయన చీల మదన పడుతున్నారు. ఈ విషయాన్ని ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తున్న విషయం సంపద రాఘవరావుతో మాట్లాడదాం. చూస్తే కనుక చాలా కుటుంబాలు ఉన్న సమస్యలు ఇట్టే పరిష్కరించినటువంటి రాఘవరావుకు వచ్చినటువంటి ఈ సమస్య ఈరోజు ప్రతి ఒక్కరు కూడాను మీ పాపకు వచ్చినట్టుంది. ఏ విధంగా ఈ సమస్య పరిష్కారం తీసుకు పెద్ద మీ పెద్దలుగా మీరు ముందుకెళ్తారు? మరి ఆయనకి ఇప్పుడు ఏజ్ 60 ఇయర్స్ అవుతుందండి. ఈజ్ ఆల్సో సీనియర్ సిటిజన్ కాబోతున్నాడు. మరి ఇటువంటి టైంలో అతను ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని భార్య బిడ్డల్ని దూరం పెట్టేసి మరొక పదవి కూడా పోనేది జగన్మోహన్ రెడ్డి ఏదో ఆయనకి ఏదో ఆయన ఎక్కువగా ఊహించుకొని ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇవ్వడంలో తప్పలేదు, మేము కూడా సరదా పడ్డాము ఆల్రెడీ కదా. ఎమ్మెల్సీ అంత వచ్చాడు మా ఊరేగింపులన్నీ చేసి నాకు నా వైఫ్కి కాళ్ళకి నమస్కారాలు పెట్టాడు, మేము దీవించాం, అన్నీ జరిగాయి. ఈవేళ అటువంటి వ్యక్తి మా మీద లేనిపోని బురద జల్లుతూ మా పాపకి మా మనవలకి అన్యాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఈవేళ మా చెప్పుకోవాలంటే గొప్పగా నాకు మా పిల్లలు మా మనవలు ఎంత వాళ్ళ నాన్న అంటే ప్రేమ అంటే కొన్ని సందర్భాలు వాళ్ళు చిన్న వయసులోనే ఇప్పుడు చిన్న వయసులో మన పెళ్లి కాక ముందు వరకు నాకు అనేవాళ్ళు మా తాత జీరో మా నాన్న హీరో అనేసి వాళ్ళ నాన్నకి పొగుడుతూ నాకు కేలు చేసినట్టు నవ్వుకి హాస్యానికి అంటుండేవాళ్ళు. నేను సరదా పడి నవ్వుకునేవాడిను. అటువంటి వాడికేమో ఈవేళ పిల్లలు అసహించుకుంటున్నారంటే మరి ఆయన ప్రవర్తన ఎంత నీచమైన ప్రవర్తన చేశాడో, పిల్లలు లాంటి అంత ప్రేమతో ఉన్న పిల్లలు ఈవేళ ఎందుకు ఆయన అసహించుకుంటున్నారో నేను మరి ప్రత్యేకించి ఆయన గురించి చెప్పనవసరం లేదు. పిల్లల మనసుల్లో తండ్రిని హీరోగా చేసుకున్న నేపథ్యంలో ఈరోజు విలన్గా మారడానికి ఏ పరిణామాలు వారికి ఈరోజు ఆ పరిస్థితి తీసుకున్నారు? మీ అందరికీ తెలిసిందే, ఓపెన్ సీక్రెట్. ఇది ఎవరో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ అమ్మాయి మాధుడు మాలతో ఏదో పారితో ఒక ఆవిడ టెక్కల్లో ఉంది, ఆవిడ మ్యారీడ్, ఆవిడ కూడా 3 ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారని తెలుస్తుంది. ఆవిడ ఇప్పటికే ఒక పోలీస్ ఆఫీసర్కి ఏమో మోసం చేసి అన్యాయం చేసి ఆయనకి బ్లాక్మెయిల్ చేసి ఆయన ఆస్తులు రాయించుకునేసి ఈవిడ పేరును మార్చుకున్నది అనేసి ఒక టాక్ ఉన్నది. అది ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది నాకు కరెక్ట్గా తెలియదు, కానీ తెలియదు ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారు ఆ విషయంలోనూ. మరి అటువంటి ఆవిడ ఇప్పుడు ఈవేళ దువ్వాడు సీన్కి పట్టిందంటే ఒక అది యాక్చువల్గా ఆవిడ ఎలాంటి ఊహల్లో ఉండేదంటే నేను ఊహించుకుంటున్నాను. దువ్వాడు శ్రీనివాస్ ఎమ్మెల్సీ అధికార పార్టీలో ఉన్నాడు, రేపు పొద్దున్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు ఈ రాష్ట్రానికి, అప్పుడు ఇతను మినిస్టర్ అవుతాడు. నేను ఒక మినిస్టర్ తాలూకా కీప్గా లేకపోతే మినిస్టర్ తాలూకా ఫాలో దీనిగా ఉంటూ ఆయనకి ఒక దీనిగా ఉంటూ ఆవిడ ఆవిడ దానివల్ల నేను అక్రమాస్తులు కానీ అక్రమ సంపదలను చాలా చేసుకోవద్దు, తద్వారా నేను బెనిఫిట్ పొందొద్దని ఒక రకమైనటువంటి బ్యాడ్ ఇంటెన్షన్తో ఈవేళ దువ్వాడు శ్రీనివాస్కి ఆవిడ ట్రాప్ వేసింది. అయితే దువ్వాడు శ్రీనివాస్ దురదృష్టమో ఆవిడ దురదృష్టమో లేకపోతే మా దురదృష్టమో మొత్తానికి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చిత్తుగా ఓడిపోవడం, దువ్వాడు శ్రీనివాస్ ఒక ఎమ్మెల్సీతో మిగిలిపోవడం, ప్రతిపక్షంలో ఉండిపోవడం, పోర్టులో ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి ఇవి కూడా నువ్వు తొలగించేయడం, ఇవన్నీ వరుస పెట్టి జరిగిపోయినాయి. జరిగిపోయిన తర్వాత ఏమిటంటే ఇప్పుడు ఆయన ఏమి చేయలేని స్థితిలోనూ మరి ఎప్పటికైనా తను తప్పు తెలుసుకొని ఏదో పిల్లలకి దూరమైనాను ఏంటి ఇటువంటి పరిస్థితుల్లో నేను నా ఫ్యూచర్ ఏమిటని కూడా ఆలోచించుకుంటా ఆవిడ విడిచిపెట్టుకుంటా ఆవిడతోనే క్యాంపులు వెళ్తూ ఆవిడతోనే తీర్థయాత్రలకు వెళ్తూ ఆవిడతోనే హైదరాబాదులో రకరకాల దగ్గరలో తిరుగుతూ కేరళ ఎక్కడికి వెళ్ళి తిరుగుతూ ఈవేళ అటువంటి ఒక నీచమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు. ఈ 60వ సంవత్సరం ఏజ్లో కూడా సీనియర్ సిటిజన్ అయి ఇప్పుడు నాకు ఈవేళ మొన్ననే నేను 80వ సంవత్సరంలో ప్రవేశించాను 7 ఆగస్టున. మరి ఇలాంటి ఏజ్లో నేనేమైనా పిల్లలు భార్యాభర్తలకి విడాకులు నేను కోరుకుంటున్నాను, నేను అలాంటి ఇంటికి ఎప్పుడు కోరుకోను, వాళ్ళు కలిసి ఉండాలనే నా కోరిక. చాలామంది సమస్యలను పరిష్కరించినటువంటి సంపద రాఘవరావుకు వచ్చినటువంటి ఈ సమస్య విషయంలో మీ అల్లుడు తప్పుదోవ పడుతున్నాడు అనే విషయం మీ పాప చెప్పిన వెంటనే కానీ లేక మీకు తెలిసిన వెంటనే కానీ ఆయన పిలిపించి ఇంట్లో ఈ సమస్యకు పరిష్కారం ఎత్తుకోవచ్చు కదా? ఎన్నో ట్రై చేశామండి, ఎన్నో చెప్పాం, కొంతమంది చెప్పించాం,
వాళ్ళ బ్రదర్ దృష్టిలో పెట్టాం, ఏంటి మీ అన్నయ్య ఇలా చేస్తున్నాడు, మీరు సరిదిద్దండి. నా దగ్గర ఇప్పటికి కూడా ఏదో ఈ మధ్య నా మీద కేకలేస్తున్నాడు, నేను వచ్చేటప్పుడు ఏదో కర్ర తీసుకొని ఓడాడు మా ఇందులోకి ప్రవేశిస్తున్నాడని ఈ లోపలికి వస్తున్నప్పుడు పాప చూడడానికి వస్తున్నప్పుడు పెద్ద కేకలేసాడు, సిఐ వాళ్ళు ఆఫీసర్ ఏదో కర్ర భూమికి కొట్టడం ఇదంతా చేశాడు. నేను అది వాట్సాప్లో చూశాను. అప్పటికన్నా నన్ను చూస్తే గొప్ప భయంతోనూ గొప్ప భక్తితోనూ ఉండేవాడే మొదట్లోను, అది నటనని నేను అనుకోలేదు. బట్ తర్వాత గ్రాడ్యువల్గా ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే కేవలం మన వల్ల కావాలి, పొలిటికల్గా అభివృద్ధికొను ఫైనాన్షియల్ అభివృద్ధికొని మమ్మల్ని ఉపయోగించుకొని మా పాపని ట్రాప్ చేసి ఉపయోగించుకున్నాడనేసి నాకు ఈవేళ అర్థమవుతుంది. ఏళ్ళ క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న రోజు సంపతరావు రాఘవరావు ఆ ప్రేమ జంటని యాక్సెప్ట్ చేశారా, లేకపోతే వారి మనాలు వారి ఏదో కూడా నీళ్ళు చల్లేశారు? ఒకటి చెప్పాలంటే ఫ్యాక్ట్ ఇన్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళకి 50 పైసలు ఆస్తి లేదండి. వాళ్ళ నాన్న ముందు రైల్వేలో గ్యాంగ్ మ్యాన్గా చేరాడు, అంచెలంచెలుగా ఎదిగేమో అక్కడ టీఎక్స్ఆర్గా రిటైర్ అయ్యాను, నాన్ గజిటెడ్గా టీఎక్స్ఆర్గా రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన తర్వాత పోయినప్పటికీ వాళ్ళకి ఒక ఇల్లు స్థలం కానీ ఏటీ లేదు. అక్కడ పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ తోటి 13-15 అడుగులు వెడల్పుతో స్థలం తీసుకొని ఆయన రిటైర్ అయిన డబ్బులతో ఇల్లు కొన్నాడు. అంతవరకు ఆయనకు సొంత ఇల్లు లేదు. ఆ తర్వాత నాకు పెళ్ళి అయిన తర్వాత అతనేమో మెల్లియాపుట్లో స్కూల్ రన్ చేస్తుండో లేదా పాత కొట్టడం షిఫ్ట్ చేశాడు. నిజంగా ఈవేళ చెప్పాలంటే మీకు ఈయనకి పెళ్ళి అయ్యేటప్పటికు ఫ్యామిలీని పోషించుకునే స్థితి కూడా లేదు, ఇల్లుకి అద్దు కట్టుకునే స్థితిలో కూడా లేదు. మాకు మా ఊర్లో పనిచేసిన కామేశ్వరరావు మాస్టర్ గారి ఇల్లు కొత్తగా కట్టిన ఇల్లు పాతపట్నంలో ఉంటే ఆ ఇల్లు మాస్టర్ గారికి చెప్పించి నేను అద్దెకి ఇప్పించాను. ప్రతి నెల ఉదయం పాలు ఇంటి దగ్గర ప్రైవేట్ బస్సులు తిరిగి ఆ బస్సుల్లో ఉదయం పాలు పంపించేవాడు, ఇంటి దగ్గర అన్వి కానీ ఏమైనా చేపలు ఎలాంటివంటి ఏదైనా పంపించేవాళ్ళం, బియ్యం ప్రతి నెల మేమే పంపించడం, పప్పులు ఉప్పులు నా వైపు పంపిస్తుండేది. అటువంటి స్థాయిలో చూసుకొని ఆయనకి మేము చేస్తే ఈవేళ ఏంటంటే ఆయన మాకు శత్రువులా చూసి మా అదే అతనేదో మేము ఆయన డబ్బులకి ఆయన మీద ఆశపడినట్టు, ఆయనకి లేకపోతే ఆయన ఆస్తులు వసిపరచుకోవడానికి మేము ఆశపడినట్టు ప్రయత్నం. నేను ఎందుకండి నాకు ఆస్తులు వసిపడినా, ఇప్పుడు 80వ సంవత్సరం నాకు ఎందుకు ఆస్తు, నాకున్న ఆస్తులే నాకు చాలు. మా ఫాదర్ నాకు సుమారు 81 ఎకరా భూములు నాకు ఇచ్చారు. మా పర్లా మేమే ల్యాండ్ సీలింగ్కి 69 ఎకరాలు 60 సెంట్లు డబ్బార్లో ఉన్న గిరిజనులకి మేము ఇచ్చాము 72లోన. అటువంటివి మీ ఎవడో ఆస్తుల మీద కక్కుర్తి పడవలసిన అవసరం లేదు. ఇప్పటికి కూడా నేను రాజకీయంలోకి సుమారుకు 50-60 ఎకరాలు పాడు చేసుకున్నా, పిల్లలు పెళ్ళిళ్ళకు కొంత అమ్మేసినా ఏం చేసినా, నేను చివరికి ఏంటంటే నాకు ఎప్పటికి కూడా ఉన్న ఆస్తులు అమ్ముకుంటే కొన్ని కోట్లు నాకు వస్తాయి. ఇప్పుడు నాకు స్థలమే ఉంది ఒక దగ్గర, వాళ్ళు 5 కోట్లు కమ్ముడుతున్నాడు, నేను ఆ డబ్బులు కోట్లు పంపేసి. మీ పరంగా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకపోయినా ఈరోజు మీ కుమార్తెతో పాటు ఇద్దరు మనవలు, ఇద్దరు మేజర్లు, డాక్టర్లు, పెద్ద పాప వివాహం జరిగింది, అత్తవారు ఉన్నారు, చిన్న పాపకు వివాహం జరగాల్సి ఉంది. ఇటువంటి తరుణంలో అల్లుడు వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరు కారణంగా ఆ ముగ్గురు ఆడపిల్లలు రోడ్డును పడ్డారు. పెద్ద కూతురుగా ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి వాణికి ఎప్పుడైనా ఇటువంటి కష్టం వస్తుందని భావించారు? నేను ఎలాగే ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను వాళ్ళు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను, నేను వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. పాప ఫోన్లే ఇష్టం లేకపోయినా మరి అంటే అతనికి ఏ ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు, ఇంకా 50 పైసలు ఇన్కమ్ లేని వ్యక్తి అతను. ఆయనకి చేసుకుంటానంటే ముందమ్మ చూడు ఉద్యోగం లేదు సద్యోగం లేదు, నీకు ఎలాగ పోషిస్తాడు ఏం చేస్తాడు, మంచి మంచి సంబంధాలు వస్తుంటాయి మాకు. మెడికల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తున్నటువంటి సంబంధాలు మాకు వచ్చాయి. నేను అలాంటి ఇటు కూడా చూపిస్తే ఉద్దరమ శ్రీని బావే అని పట్టు పెట్టుకొని ట్రాప్ చేస్తాడు దానికి చిన్నప్పటి నుండి మా వచ్చే అలాగే మరి విధులైన పరిస్థితుల్లో మధ్యలో ఇంటి నుండి ఒకరోజు రాత్రి వెళ్ళిపోతే మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి మొత్తానికి పెళ్లి చేస్తాం. 94లో పెళ్లి అయిపోయిన తర్వాత 95లో పాప పుట్టింది. 5 ఏళ్ళుగా తనను వేధింపు చేసుకుంటూ వస్తుందని చెప్పేసి శ్రీనివాస్ ఆరోపణలు ఏమైనా వాస్తవం ఉందే? ఈ సమస్య ఎప్పుడు మీ దృష్టికి ఆయన కానీ మీ పాపకు అంత ఇచ్చారు? ఏమండి 30 ఏళ్ళుగా వేధిస్తుందంటే మరి లవ్ మ్యారేజ్ ఎలాగవుతుంది చెప్పండి? లవ్ చేసినప్పుడు వేధింపులకి ఎందుకు ఎక్సైజ్? ఇదంతా క్రియేషన్ అండి, ఇదంతా కల్పించి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ లేనిపోనివన్నీ కల్పించి మా పాప ఏటో తాగేసి ఆ బ్యాడ్ బిహేవియర్ అనేసి, మరి నేనేటో నాకు బాగా డబ్బులు లేక మా కారు డ్రైవర్ వాళ్ళకి ఉంగరం అంటే నేను తనకే పెట్టి మా పిల్లలకి జీతం ఫీజు కట్టాను అని నిన్నేదో స్టేట్మెంట్లో చెప్పిందని నా నోటీస్కి వచ్చాను.
ఆయన వాళ్ళు కక్కుంత అయిపోయి మా ఇంటికి వచ్చి అక్కడ బతిమాలి, అన్నయ్య మీ పాపకి మాకు ఇవ్వండి, మా కోడలు చేసుకుంటాం అది బతిమంతా నేను అప్పటికి అడిగానే, అమ్మ శ్రీనికి ఏంటి ఉంది ఉద్యోగం సైద్యం ఎలాగ పోషిస్తాడంటే, లేదన్న ఎలా స్కూల్ రన్ చేస్తాడు, వీళ్ళు ఇక్కడ పాతపట్నం మారుస్తాడు, జూనియర్ కాలేజీ మారుస్తాడు, ఇన్ని లట్లు వస్తాయని కోట్లు వస్తాయని లేదో కళలు కానీ ఏదో చెప్తే మా పా మెయిన్ వాళ్ళు ఎన్ని చెప్పినా నేను యాక్సెప్ట్ చేయకపోయాను. ఇది ఒకదా శ్రీని బాబుకే చేసుకుంది, శ్రీని బాబుకే అని అంటే మరి విధి లేని పరిస్థితులు వచ్చేట్లోనే వాళ్ళ జాతకాలు కూడాను కలవలేదనే విషయం రాఘవరావుకు తెలియదా? లేదు, అది మేము జాతకాలు చూపించలేదు, చూపించలేదు. ఎందుకంటే మరి ఇద్దరు కలిసిపోయి మేము జాతకాలు చూపించిన వాళ్ళు ప్రేమ అనేది విడిచిపెట్టరు కదా, అందుకే నేను ఆ స్థాయి వరకు వెళ్ళలేదు. ఆ సిచ్యువేషన్ ఈరోజు 30 ఏళ్ళ తర్వాత ఆమె పైలట్ శాపంగా మారింది అనుకోవచ్చు. ఆ రోజు చిన్నతనం కావచ్చు, లేకపోతే అవగాహన రాహిత్యం కావచ్చు, ప్రేమ మోజులో పడి ఆయనతో పాటు 30 ఏళ్ళు సహజీవనం చేసిన తర్వాత ఇద్దరు పిల్లలు, పిల్లలు ఇద్దరు కూడా ఈరోజు డాక్టర్లు అయ్యారు. చాలా సంతోషంగా ఉండవలసిన ఆ కుటుంబంలో ఓ వేరే మహిళ కారణంగా ఇలా రోడ్డు పడ్డారు. సంపతరావు రాఘవరావుకి గుండె గట్టిదే, లేకపోతే ఈ సమస్య మీ గుండెకి ఏమైనా గాయం చేసే పరిస్థితి? నేను ఈ గుండె గట్టిదే అంటే నేను ఈ విషయంలో పాపకి ఎంత సర్ది చెప్పినా అది వినుకోలేదు. మరి వినుకోలేప్పుడు ఈ స్థాయికి వచ్చింది, అది కర్మ దాని మట్టుకు అదే తెచ్చుకుంది అన్న ఒక రకమైన ఆలోచన నాకుంది. అయినా పాప బ్లడ్ రిలేషన్ కదా, కాపీ బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు కదా, బ్లడ్ రిలేషన్ కాబట్టి మరి ఆవిడ బాధపడుతుంటే మరి నాకు చిన్న బాధ వేస్తుంది. అయినా సరే నేను చెప్పాలంటే నా గుండె గట్టిదే, నాకు బైపాస్ ఆపరేషన్ అయింది, హార్ట్ ఎయిల్మెంట్స్ ఉన్నాయి, దేనికంటే దానికి బీపీ ఉన్నది, నాకు షుగర్ ఉన్నది, ఇర్రెగ్యులర్ హార్ట్ బీటింగ్ ఉంది. ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ నేను తట్టుకొని నిలబడుతున్నానంటే నాకు నేనే అనుకుంటాను అబ్బా నా గుండె చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందా, ఆమె అనుకున్నటువంటి ఆ పోరాటం ఫలిస్తుందని భావిస్తున్నారు? న్యాయం ఉంది, అది పోరాటం అంటే నెగ్గడం అంటే ఆస్తుల గురించి నెగ్గడం కాదు, కలవాలనేసి నా ఉద్దేశం వాళ్ళని. వీళ్ళ ఆస్తుల గురించి నెగ్గడం అది ఎందుకు? వాళ్ళు అంటే నాన్న కావాలన్న పిల్లలు కోరిక కానీ, భర్తతో ఉండాలన్న వాళ్ళకి ఆకాంక్ష కానీ నెరవేర్చే దిశగా అటు నుండి మాత్రం ఏమాత్రం కూడా సుముఖత లేదు. అవసరం అనుకుంటే విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నాను ఆయన ప్రకటన కూడా చేశారు. ఈ విషయంలో ఒక పెద్ద మనిషిగా, మామగా, పాపకు తండ్రిగా ఎటువంటి చర్యలు ముందుకెళ్తా? ఏంటి విడాకులు తీసుకోవడం అంటే ఈజీ కాదు, దట్ అట్ దిస్ స్టేజ్ ఇద్దరు ఆడపిల్లలు, ఒక పెళ్ళికున్న పిల్ల, ఒక పెళ్ళి అయిపోయిన పిల్ల, ఆవిడకి ఆయనకి 60 సంవత్సరాలు, పాపకి 50 సంవత్సరాలు. ఈ ఏజ్లో ఏ కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది, ఎవరు యాక్సెప్ట్ చేస్తారు విడాకులు? ఈవెన్ విడాకులు కోర్టు కార్డు అప్లై చేసినా ఏం చేసుకున్నా సరే విడాకులకి కోర్టు కూడా అంత వేగం రీకన్సిలేషన్ పెడుతుంది, వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది, సర్ది చెప్తుంది, కౌన్సిలింగ్ చేస్తుంది, పోలీసులు కూడా యాక్సెప్ట్ చేయరు, కౌన్సిలింగ్ చేస్తారు, ఇద్దరిని కలపడానికి చూస్తారు. తండ్రి పేరెంట్స్గా నేను నా భార్య ఇద్దరిని కలపడానికే చూస్తాను, కానీ విడాకులు చేయడానికి మాత్రం చూసే ప్రసక్తి మా వైపు నుండి ఉండదని మరి మీకు తెలియజేస్తాను. సంపతరావు రాఘవరాజుకి ఇటువంటి రోజు ఒకటి వస్తుంది అని అనుకున్నారు ఎప్పుడైనా? ఎలాగే అనుకుంటాం, ముందు రోజు వస్తుందంటే అప్పుడే డిస్కనెక్ట్ చేస్తాం కదా, ఎంతవరకు తెచ్చుకోం కదా. కర్మనే చెప్పుకోవాలి, కర్మ. ఈ పిల్లలకి తండ్రిని చింతన చేర్చడానికి, అల్లుడిని మళ్ళీ అక్కును చేర్చుకోవడానికి మీరు చేస్తున్నట్టు ప్రయత్నంలో ఎప్పటికీ నేను ప్రయత్నం చేస్తానండి. అవసరమైతే ఒక తానికి పెద్ద మనుషులు కూర్చోబెట్టి ఇలా కలుపుదాం, లేదు అప్పటికే కాకపోతే ఒక కోర్టు ద్వారా కలపడానికి కనుక, లేదా ఎస్పీ కానీ ఉన్నత అధికారుల దగ్గర పెట్టైనా కలుపుదాం, లేదా జగన్మోహన్ రెడ్డి సంవత్సరంలో, పార్టీ పెద్దల సంవత్సరంలో, మాజీ మినిస్టర్ల సంవత్సరంలో, సత్యబాబు గారి సంవత్సరంలో, సుబ్బారెడ్డి గారి సంవత్సరంలో, జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరంలో, వీళ్ళు మా సంవత్సరంలో పెట్టి కలపడానికి చూద్దాం, అన్నిటికీ నేను రెడీ. చాలా తగులు మీరు చూస్తుంటారు, మీ దగ్గర చాలా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చుంటాయి, ఇటువంటి భిన్నమైన డిస్ప్యూట్ ఎప్పుడైనా చూసారా మీరు? ఉన్నాయండి, ఇలాంటి టైపుల కంటే ఎందుకంటే భిన్నమైన పరిస్థితి. సాల్వ్ చేసినటువంటి సమర్థత కలిగినటువంటి సంపతరావు రాఘవరావుకి పెద్ద కూతురికి ఇటువంటి సమస్య వస్తుంది? మరి వస్తారంటే మరి ఏం చేస్తాం, అది మన కర్మ అనుకో, ధని కర్మ అనుకోవాలా, నా మన బ్యాడ్ లక్ అనుకోవాలా? ఇప్పటికీ స్టిల్ వీఆర్ ట్రయింగ్ టు వాళ్ళిద్దరిని ఇచ్చేయడానికి, కలపడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇక నా అలా పరిస్థితులు అనుకుంటే మీరు ఇప్పుడు అన్నట్టు వాళ్ళ జాతకం ఏ విధంగా ఉందో, మరి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి, వాళ్ళ కర్మ ఎలా ఉంటుందో, భగవంతుడే దానికి టైం, ప్రతి దానికి టైం అనేది నిర్ణయిస్తుంది అనుకోండి. ఏదైనా టైం నిర్ణయమే టైం తప్ప మన నిర్ణయం ఏంటి ఉండదు. ఒక డెలివరీ అవ్వాలన్నా టైం నిర్ణయమే, ఏదో ఒక జబ్బుకు బాగుపడాలన్నా దానికి టైం నిర్ణయమే. సో ప్రతి దానికి ఒక టైం ఉంటుంది, వీళ్ళకి మళ్ళీ కలవడానికి ఒక టైం వస్తుంది, రావాలని నేను కోరుకుంటున్నాను. అల్లుడికి కూతురికి మధ్యన ఉన్నటువంటి ఎడబాటు విషయంలో మాత్రం కాలమే సమాధానం చెప్తుంది. 30 ఏళ్ళ క్రితం శ్రీనుభావను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు కూడాను వారికి ఎటువంటి ఉపాధి లేదు, ఆలోచించామని కూతురు చెప్పినప్పుడు కూడా వినకపోవడంతో తప్పని పరిస్థితుల్లో వివాహం చేశారు. అదే వివాహంతో పాటు ఇద్దరు ఆడపిల్ల, ఆ మనవలు కూడాను ఈరోజు
తాతయ్య జీరో నాన్న హీరో అన్నటువంటి ఒక ఆకతాయితనాన్ని కూడా ప్రదర్శించే అటువంటి హీరో లాంటి నాన్న ఈరోజు విలన్గా మారి వారిని నడి రోడ్డు మీద పడే పరిస్థితిని తీసుకొచ్చిన దువ్వాడ శ్రీనివాస్ 60 ఏళ్ళ వయసులో వేరే మహిళతో ఇలా నివసించడం మాత్రం ఆయనకి మదన పట్టు గురి చేస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ సమస్య అంటే కుటుంబ పరమైనటువంటి ఏ సమస్య వచ్చినా సంపదరావు రాఘవరావు గడపెక్కిన వారికి ఆ సమస్య పరిష్కారం దొరికింది. కానీ కూతురుకు వచ్చినటువంటి సమస్య పరిష్కారంలో ఈ వయసులో కూడా వారిని కలిపేందుకు తన వంతుగా తన మార్గాలు ఎత్తున్నా, ఇది పార్టీ పరంగా కావచ్చు, కుటుంబ పెద్దల తరగతి కావచ్చు, లేకపోతే న్యాయపరంగానే కూడాను ఈరోజు వాళ్ళని మళ్ళీ వాళ్ళందరినీ కలిసి చూడాలన్నటువంటి రోజు కోసం తాను వేచి చూస్తుందని రాఘవరావు స్పష్టం చేస్తున్నారు. మరి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించాలని మనం కూడా ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.